9 టీవీ న్యూస్ కు స్వాగతం. నీటి వార్త. రామ సక్కని తండ్రి ఆడున్నడో మారతనాల రాజన్న జాడేమిటో ఎంత వెతికిన కాన రాకున్నడు మా రాజశేఖరయ్యాడున్నడో ముఖ్యమంత్రిగా తాను పీఠమెక్కిన నుండి ఒక్క నిమిషము కూడా ఉట్టిగుండా నా రాష్ట్ర ప్రజలంతా కన్నీళ్లు వెడుతుంటే కమ్మంగానే నెట్ల నిదురబోవాలంటూ సుఖమన్న మాటే మరి చిండయా బీద సాదల కండ్లు దుడిచిండయా రామ సక్కని తండ్రి ఆడున్నడో మా రతనాల రాజన్న జాడేమిటో ముసలోళ్ళ వృద్ధాప్య పింఛన్లు వెంచిండయా పెరుగు ముద్దై నోట్లకొచ్చిండయా రామ సక్కని తండ్రి ఆడున్నాడు మారతనాల రాజన్న జాడేమిటో మరియు గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారము. ఈరోజు మన గ్రామంలో వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని చేయడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత సర్పంచ్ ప్రహ్లాద్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆనంద్ గారికి, ఉప సర్పంచ్ వసంత యాదవ్ గారికి, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి గారికి, రెవెన్యూ అధికారి రమేష్ గారికి, ఎక్స్ ఎంపీటీసీ సభ్యులు శివప్పన్న గారికి, ఎక్స్ ఎంపీటీసీ సభ్యులు కండ గారికి, నీలకండ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విరుపాపురం గ్రామ ప్రతి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులకు, ప్రతి ఒక్కరకు, మహిళా సోదరులకు, వార్డు మెంబర్లకు, వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. మనము ప్రతి సంవత్సరం మాదిరినే ఈ సంవత్సరం కూడా వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని మా గ్రామంలో విరుపాపురం గ్రామంలో జరుపుకోవడం మనందరి సంవత్సరం జరుపుకోవడము సంతోషదాయకము. ప్రతి సంవత్సరము మన గవర్నమెంట్ రాకముందు ముందుగానే ప్రతి సంవత్సరము వర్ధంతి కానీ జయంతి కానీ ఇలాగే జరుపుకునేవాళ్ళు. ఇంకొకటి మన ముఖ్యమంత్రి వర్యులు గత 10 సంవత్సరాలు చనిపోయినా కానీ ఆయన మరవకోకుండా ప్రజలు ఇన్ని రైతు పక్షపాతి కాబట్టి రైతులంతా మర్చిపోకుండా ప్రతి కార్యక్రమాన్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇది రైతులందరి తరఫున, మన రాష్ట్ర రైతులందరి తరఫున సంతోషదాయకము. ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మన ముఖ్యమంత్రి వర్యులకు. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి వర్యులో రైతు పక్షపాతి, ఏం చెప్పినా రైతును బాగు చేయాల, వ్యవసాయమే వెన్నెముక, వ్యవసాయమే ముఖ్య ఉద్దేశం రైతులకనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి మంచి ఉద్దేశంతో అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయన దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా దీన్ని మర్చిపోకుండా, వైఎస్ఆర్ జయంతిని మర్చిపోకుండా రైతు దినోత్సవం అని ఏర్పాటు చేస్తే రైతులంతా గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో ఎన్ని సంవత్సరాలైనా కానీ మర్చిపోకుండా ఉండాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ఆర్ జయంతి రైతు దినోత్సవం ప్రకటించినారు. ఇది చాలా సంతోషదాయకము. ఇంకొకటి
మన గాంధీ జయంతి గాని అంబేద్కర్ జయంతి గాని ఇంతకు ముందు ఉండేది కానీ మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక గాంధీ ఒక లెవెల్లో ఖచ్చితంగా ఒక స్వాతంత్ర సమరయోధుల లెవెల్లో ఉన్నాడు కాబట్టి మనం సంతోషదాయకం రాబోయే రోజుల్లో ఈ వర్ధంతులు కానీ జయంతులు కానీ అందరూ మనం కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా ఉంటూ మన గ్రామం అభివృద్ధి చేసి మా గ్రామంలో వాలంటీర్లు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ వార్డు మెంబర్లు కానీ మేమంతా నాయకులంతా కలిసి గ్రామాన్ని అభివృద్ధి పట్టంలో నడిపిస్తూ రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం వదులుకోండి అన్ని కార్యక్రమాలు డివిజన్ చేస్తూ విజయవంతంగా మేము కొనసాగుతామని నా విధంగా నేను తెలుపుతున్నాను. ప్రహ్లాద్ యాదవ్.